ఫైనల్గా ఇవాల్టి అంటే ఈ కమిషన్కి మీరు చైర్మన్గా ఉండడం, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు, ఓవరాల్గా దీని మీద మీ కామెంట్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన దానివల్ల? ఎవరండి? సుప్రీంకోర్టు డెవలప్మెంట్ మీద మీ కామెంట్? నేను ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్, ఐఎమ్ ఫీలింగ్ రిలీవ్డ్. కానీ కొన్ని కామెంట్స్ కొంతమంది చేసినట్టు నాకు తెలిసింది. అది అయితేను అజ్ఞానంతో లేకుంటే అహంకారంతో. ఎందుకంటే నేను తెలంగాణ కాకుండా మొత్తం సమాజానికి అందరికీ సుఖం కోరుకునే వల్ల నేను ఒకన్నది ఒక లైఫ్ స్టైల్ అనేది భగవంతుని దయవల్ల ఏ ఇట్లాంటి తప్పుడు జరగకుండా చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్తో చేసుకునే వాళ్ళం. అంతేకాని ఈరోజు ఈ అడ్డదారులు దొక్కో లేకుంటే మిడిసి పార్టీలు వచ్చి చేసేది కాదు. కానీ ఇది రెండు, ఒకటి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఒకటి జ్యుడిషియల్ ఎస్టాబ్లిష్మెంట్, రెండింటి కూడా విలువలు. ఇప్పుడు ఎంక్వైరీ ఎట్లుంటుందండి? ఎంక్వైరీ కొంతమంది పిలిచి చేయించుకుంటారు, పిలిచి చేయించుకుంటారు అది. ఎందుకంటే నేను ఐ షుడ్ కమ్అవుట్. ఎల్కే అద్వానీ గారు ఉన్నారు అది, అప్పుడు అది కేవలం ఎల్కే అని పేరు ఉన్నప్పుడు లేదు లేదు అని ఆ పదవి త్యాగం చేసి ఎంక్వైరీ చేయించుకున్నాడు. ఆ ధైర్యం ఉండాలి, అప్పుడే నీకు ఒక నిలబడుతుంది పర్సనాలిటీ. ఇది ఎంత తప్పించుకొని పోతే మాత్రం నడుస్తుంది, అది వెంటాడుతుంది. ఇది మంచిది కాదు. అది ప్రజాజీవితంలో నీకు ట్రాన్స్పరెన్సీ, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సోర్స్. నువ్వు లక్షల కోట్లు సంపాదించినవా, ఈడ ఎస్టేట్లు పెట్టినవాడు అన్నీ చచ్చిపోయారు, అటు ఇయ్యి రావు, తిడతారు కూడా. ఏవైతే అనుభవించిన వాళ్ళు దొంగన కూడా గుర్తు చేసినది, వాని పాపం నాకు కొడుతుంది అంటారు అది. అందుకని ఈ మిర్చి పాటలు చేసిన వాళ్ళు అందరం చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు. పెద్ద పెద్ద చక్రవర్తులు పోయినారు, వీళ్ళు పోతారు అది. కానీ మాలాంటి వాళ్ళను అట్లా ఆ పదాలతో అనడం అనేది వాని సంస్కారం తెలుస్తుంది. అది చూస్తున్నాం. ఆమె కవిత గారు ఇట్లనే పట్టుకొని పోయింది అంతా. ఎక్కన్నది ఇప్పుడు ఎక్కన్నది. అందుకని ఈ మిడిసిపార్ట్లు పనికిరావు. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు దొంగతనమైనా ఈ దుర్మార్గమైనా కానీ దానికి శిక్ష, నువ్వు దొంగతనం చేసినాడే దానికి శిక్ష ఉంటుంది అది. అయితే నువ్వు దాన్ని తప్పించుకుని కొద్ది రోజులు తిరుగుతావు తప్ప అది ఆగదు. అది ఇంకా నీకు దీని సంగతి కూడా చెప్తున్నా. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. ఎప్పుడు నేను హైకోర్టు వాళ్ళు హైకోర్టులో కేసు వేసినప్పుడు ఆగిన, ఆగిన తర్వాత ఎవరు ఇంకేమన్నా జవాబులు వస్తే అందరు అయిపోయినాయి, ఈయన ఒక్కొందే రావాలి. ఆగిన ఒక వారం రోజులు ఆగిన తర్వాత రిపోర్ట్ రెడీ చేసిన చేసి ఈ యోగ ఏమైందంటే, నేను ఈ ఫ్రైడే అన్న థర్డ్ అండి ఇద్దాం ఈలోగా సుప్రీంకోర్టులో కేసు పడిందని తెలిసింది. ఇది కేసు పడిందని తెలిసిన తర్వాత కూడా ఇస్తే బాగుండదు కదా అని జస్ట్ ఐ స్టాప్ దేర్, బట్ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్. అండ్ టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఐ అగ్రీడ్ విత్ సమ్ ఆఫ్ హిస్ కంటెన్షన్స్ ఆల్సో. అని కాలగర్భం రానా సమయమే తెలియజేస్తుంది. ఈ మిడిసిపాట్లతో, ఈ అధికార అహంకారాలతో, డబ్బు అహంకారంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడంటే అది కాలమే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏదో చెప్పబోతున్నారా? అంతే సార్. సో ఇది నరసింహారెడ్డి గారు చెప్తున్న మాట. తాను మొత్తానికి కమిషన్ బాధ్యతల నుంచి తొలగిపోవడం రిలీవ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నానని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియార్, టీవీ 9, న్యూఢిల్లీ.